తెలంగాణ కోసం తెరల పోరాటంలో పార్టీలను జెండాలను పక్కన పెట్టండి తెలంగాణ మట్టి బిడ్డలుగా తెలంగాణ ఉద్యమాన్ని నడపమని చెప్పి పిలుపునిస్తే రాజగోపాల్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యునిగా ఆనాడు తన అధిష్టానాన్ని ధిక్కరించి పార్లమెంట్లో తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు తాను మళ్ళీ పార్లమెంట్ సభ్యునిగా ఓడిపోయినప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ ఈ నల్లగొండ జిల్లాలో ఆనాటి అనేక రకాల ప్రలోభాలని నాయకుల కొలుగోలను ఎదిరించి ఎమ్మెల్సీగా గెలుపొంది ఆ తదుపరి 2018 ఎన్నికల్లో ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పటికీ కూడా ప్రజల చేత మళ్ళీ ఎన్నుకోబడాలని చెప్పి 2018 జనరల్ ఎలక్షన్స్లో గొప్ప మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కేసీఆర్ రెండవసారి అధికారానికి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్సీలను ఎంపీలను ఎమ్మెల్యేలను వాళ్ళు కూడా మనలాగానే ఎన్నికైనరు వాళ్ళని కూడా పట్టించుకోవాలి ఆ నియోజకవర్గ ప్రజలు కూడా మన ప్రజలైనటువంటి ఇంకిత జ్ఞానాన్ని కోల్పోయి ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలని ఎంపీలని ఎమ్మెల్సీలని మీరు ప్రతిపక్షంలో ఉంటే మీ అభివృద్ధి జరగదు నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉంటే మీకు ప్రోటోకాల్ ఉండదు అనేటువంటి నీచమైన సంస్కృతిని మొట్టమొదటిసారిగా అమలు చేసిన వ్యక్తి కేసీఆర్ కొంతమంది ఎమ్మెల్యేలు ఈ దాడికి తట్టుకోలేక గెలిపించిన ప్రజానీకానికి లాభం చేయాలి న్యాయం చేయాలి అభివృద్ధి చేసుకోవాలి నియోజకవర్గాలని చెప్పి చాలామంది పార్టీలు మారారు కానీ పార్టీలు మారకుండా అటు ఎమ్మెల్సీగా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా పార్టీ మారకుండా పెరుగులాడింది రాజగోపాల్ రెడ్డి కానీ రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ దేశ కనుమరుగైతున్న సందర్భంలో కేసీఆర్ని ఓడగొట్టకుండా ప్రజాస్వామ్యం బతకదు కేసీఆర్ పార్టీని ఓడగొట్టకుండా ధర్మం న్యాయం బతికి బట్టగట్టదు కుటుంబ పాలన అంతం కావాలంటే రాచరిక పాలన అంతం కావాలంటే ఈ దుర్మార్గ పాలన అంతం కావాలంటే కేసీఆర్ని ఓడగొట్టాలంటే ఓడగొట్టనే సాధ్యం కాబట్టి అది భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆ కర్తవ్యం నిర్వహించగలనటువంటి నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ మునుగోడు ప్రజల ఆశీర్వాదం పొందుతానేనని చెప్పి మునుగోడు ప్రజలు ఇచ్చినటువంటి ధైర్యంతో వారి వారు రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అవుతున్నారు ఈ భారతీయ జనతా పార్టీలో తనతో పాటుగా ఇప్పటికే అనేక మంది ప్రజాప్రతినిధులు అంటే ఎంపీటీసీలు కావచ్చు ఎంపీపీలు కావచ్చు సర్పంచులు కావచ్చు వార్డు మెంబర్లు కావచ్చు పిఏసీసీ మెంబర్లు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు పెద్ద ఎత్తున జైన్ అవుతున్నారు ఈ జైన్ అవుతున్న తీరు చూసి కేసీఆర్ గారికి ప్రగతి భవన్లో కూర్చున్న కేసీఆర్ గారికి కంపనమెత్తి ఉండే బౌరం అని ఇవాళ ఎవరైతే రాజగోపాల్ రెడ్డి వెంట నిర్ణయానికి సిద్ధంగా ఉన్నారో భారతీయ జనతా పార్టీలో కలవడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళ మీద అనేక రకాల ఒత్తిళ్ళు మీ బిల్లులు రావు మీ ఊర్లో అభివృద్ధి చెందవు మీకు రేపు మీ సస్పెండ్ చేయిస్తాం కేసులు పెట్టిస్తాం పాత కేసులు తీస్తామని చెప్పి ఇవాళ మొన్ననే చౌటుప్పల్ ఎంపీ మీద ఇంత దౌర్జన్యంగా దుర్మార్గంగా కేసులు పెట్టి చివరికి పీడియాక్ట్ కూడా పెడతామని చెప్పి బెదిరించే స్థాయికి దిగజారిండు ఇవన్నీ కొత్తవి కాదు పీడీ యాక్టులు పెట్టినా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినా బిల్లులు ఇవ్వకపోయినా మీరు నిధులు ఇవ్వకపోయినా కానీ నీ అహంకారాన్ని బంధపెట్టకపోతే నీ కుటుంబ పాలన అంతం చేయకపోతే జీవితానికి సార్థకత లేదని చెప్పి వందల సంఖ్యలో సర్పంచులు
ఎంపీటీసీలు ఇతర నియోజకవర్గాలు కూడా జాయిన్ అవుతారు. నేను ఒకటే మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ కోసం జరిగిన పోరాటంలో పార్టీలను జెండాలను పక్కకు పెట్టండి. తెలంగాణ మట్టి బిడ్డలుగా తెలంగాణ ఉద్యమాన్ని నడపమని చెప్పి పిలిపిస్తే రాజగోపాల్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యునిగా ఆనాడు తన అధిష్టానాన్ని ధిక్కరించి పార్లమెంట్లో తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు. తాను మళ్ళీ పార్లమెంట్ సభ్యునిగా ఓడిపోయినప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ ఈ నల్లగొండ జిల్లాలో ఆనాటి అనేక రకాల ప్రలోభాలని నాయకుల కొనుగోలను ఎదిరించి ఎమ్మెల్సీగా గెలుపొంది. ఆ తదుపరి 2018 ఎన్నికల్లో ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పటికీ కూడా ప్రజల చేత మళ్ళీ ఎన్నుకోబడాలని చెప్పి 2018 జనరల్ ఎలక్షన్స్లో గొప్ప మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కేసీఆర్ రెండవసారి అధికారానికి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్సీలను ఎంపీలను ఎమ్మెల్యేలను వాళ్ళు కూడా మనలాగానే ఎన్నికైనరు, వాళ్ళని కూడా పట్టించుకోవాలి, ఆ నియోజకవర్గ ప్రజలు కూడా మన ప్రజలైనటువంటి ఇంకిత జ్ఞానాన్ని కోల్పోయి ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలని ఎంపీలని ఎమ్మెల్సీలని మీరు ప్రతిపక్షంలో ఉంటే మీ అభివృద్ధి జరగదు, నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉంటే మీకు ప్రోటోకాల్ ఉండదు అనేటువంటి నీచమైన సంస్కృతిని మొట్టమొదటిసారిగా అమలు చేసిన వ్యక్తి కేసీఆర్. కొంతమంది ఎమ్మెల్యేలు ఈ దాడికి తట్టుకోలేక గెలిపించిన ప్రజానీకానికి లాభం చేయాలి, న్యాయం చేయాలి, అభివృద్ధి చేసుకోవాలి నియోజకవర్గాలని చెప్పి చాలామంది పార్టీలు మారారు. కానీ పార్టీలు మారకుండా అటు ఎమ్మెల్సీగా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా పార్టీ మారకుండా పెరుగులాడింది రాజగోపాల్ రెడ్డి. కానీ రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ దేశం కనుమరుగైతున్న సందర్భంలో కేసీఆర్ని ఓడగొట్టకుండా ప్రజాస్వామ్యం బతకదు, కేసీఆర్ పార్టీని ఓడగొట్టకుండా ధర్మం న్యాయం బతికి బట్టగట్టదు, కుటుంబ పాలన అంతం కావాలంటే రాచరిక పాలన అంతం కావాలంటే ఈ దుర్మార్గ పాలన అంతం కావాలంటే కేసీఆర్ని ఓడగొట్టాలంటే ఓడగొట్టనే సాధ్యం. కాబట్టి అది భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆ కర్తవ్యం నిర్వహించగలనటువంటి నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ మునుగోడు ప్రజల ఆశీర్వాదం పొందుతానేనని చెప్పి మునుగోడు ప్రజలిచ్చినటువంటి ధైర్యంతో వారి వారు రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అవుతున్నారు. ఈ భారతీయ జనతా పార్టీలో తనతో పాటుగా ఇప్పటికే అనేక మంది ప్రజాప్రతినిధులు, వాళ్ళు ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, పిఏసీసీ మెంబర్లు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, పెద్ద ఎత్తున జైన్ అవుతున్నారు. ఈ జైన్ అవుతున్న తీరు చూసి కేసీఆర్ గారికి, ప్రగతి భవన్లో కూర్చున్న కేసీఆర్ గారికి కంపనమెత్తి ఉండే భౌరం అని ఇవాళ ఎవరైతే రాజగోపాల్ రెడ్డి వెంట నిలవడానికి సిద్ధంగా ఉన్నారో, భారతీయ జనతా పార్టీలో కలవడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళ మీద అనేక రకాల ఒత్తిళ్ళు, మీ బిల్లులు రావు, మీ ఊళ్ళో అభివృద్ధి చెందవు, మీకు రేపు మీ సస్పెండ్ చేయిస్తాం, కేసులు పెట్టిస్తాం, పాత కేసులు తీస్తామని చెప్పి మననే చౌటుప్పలు ఎంపీ మీద ఇంత దౌర్జన్యంగా దుర్మార్గంగా కేసులు పెట్టి చివరికి పీడీ యాక్ట్ కూడా పెడతామని చెప్పి బెదిరించే స్థాయికి దిగజారిండు. ఇవన్నీ కొత్తవి కాదు. పీడీ యాక్టులు పెట్టినా, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినా, బిల్లులు ఇవ్వకపోయినా, మీరు నిధులు ఇవ్వకపోయినా, కానీ మీ అహంకారాన్ని బంధపెట్టకపోతే
నీ కుటుంబ పాలన అంతం చేయకపోతే జీవితానికి సాధకత లేదని చెప్పి ఇక్కడ వందల సంఖ్యలో సర్పంచులు ఎంపీటీసీలు ఇతర నియోజకవర్గాలు కూడా జాయిన్ అవుతారు నేను ఒకటే మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను